నల్గొండ జిల్లా నాంపల్లి ప్రభుత్వ కాలేజీ విద్యార్థులు జాతీయ సేవా పథకం ద్వారా పసునూరు గ్రామంలో ప్రత్యేక శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం చివరి రోజు కావడంతో విద్యార్థులతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. పాఠశాలలతో పాటు గ్రామంలో ఎక్కడ చెత్తాచెదారం ఉన్నా దాన్ని శుభ్రం చేయడమే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని విద్యార్థులు తెలిపారు. ఈ సందర్భంగా కాలేజీ ప్రిన్సిపల్ ఇస్మాయిల్ మాట్లాడుతూ, భావి భారతాన్ని నిర్మించాల్సింది నేటి విద్యార్థులే అని, దేశ పురోగాభివృద్దిలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. పరోక్షంగా కనబడకుండా ఈ యాక్టివిటీస్ ని సర్పంచ్ గారితో సహా సందీప్ గారు కూడా దీని వెనకాల ఉన్నారని చెప్తున్నాను. కనుక వీరిద్దరికి మనము మన ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరూ రుణపడి ఉన్నాము. అన్ని విధాలుగా వాళ్ళ యొక్క సహాయ సహకారాలకు మనము కృతజ్ఞతను మన ఇప్పుడు నేను క్యాంప్కు మీకు ఎప్పుడు కూడా నిన్న ఒక్కరోజు వచ్చాను మీ దగ్గరికి. అయితే నేను చూస్తున్నాను, మిమ్మల్ని అబ్జర్వేషన్ చేస్తున్నాను. చేసినప్పటికీ మీకు చేసిన విధానంలో నాకు చాలా నచ్చింది. అందుకోసమనే క్యాంపు మా విలేజ్ సర్పంచ్ గారు మిమ్మల్ని ఎలా చూసుకున్నారు అనేది మీరు చెప్పాలి. కాకపోతే ఏంటంటే నా వంతుగా నేను సహకరించి, ఎందుకంటే మన పిల్లలే, మన ఊరికి వచ్చి మనం చేయడం అనేది వాళ్ళ గొప్ప విషయం. వాళ్ళు మన ఊరిని ఎంచుకున్నందుకు మనకు పెద్ద గౌరవం అది. మీరు ఈ చిన్న చిన్న ఖర్చులు అనేది మనం వదిలేసేసి, ఎందుకంటే మన ఊరిని మన స్కూల్ని వాళ్ళ సొంత అవసరాలను ఇంట్లో చేస్తారు వచ్చారు, కానీ స్టూడెంట్స్ అందరు వచ్చేసి మన ఊరిని బాగు చేస్తున్నప్పుడు మనం గౌరవించాలి, వాళ్ళకి ఖచ్చితంగా సహకరించాలి.